అనువనువున కనిజాలేని తనువునువున కనిజాలేని తనువుకు సింగారంబి సహజమైన వన సంపద చక్కన నిరంతర ప్రగతిశీల రాష్ట్రం తెలంగాణ యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించే దిశలో ఇలా మనం సాధించుకున్నాం. ఇది దశాబ్దాల కాలం మనం చేసిన పోరాటానికి దక్కిన సార్థకతగా భావిస్తున్నాం. నేడు తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న విజయాలు తెలంగాణ బిడ్డలుగా మనందరికీ కూడా చాలా గర్వకారణం. కరువు కాటకాల్లో అల్లాడుతూ నిత్యం వలసలతో జీవకళ కోల్పోయిన మహబూబ్నగర్ జిల్లాకు కృష్ణమ్మ నీటిని తరలించి వీడి పొలాల్లో బంగారు పంటలు పండించడానికి సాగునీరు త్రాగునీరు అందించడానికి 35,000 కోట్లకు పైగా పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకం ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే ఆ నిధులు దాదాపు 10,000 కోట్ల రూపాయల నిధులు కూడా ముఖ్యమంత్రి గారు సమకూర్చడం కూడా జరిగింది. ఇందులో భాగంగా 11 మండలాల్లో 2,17,240 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి చేపట్టిన పనులు పురోగతిలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత బంగారు తెలంగాణ సాధనలో భాగంగా చిన్న నీటి వనరుల పునరుద్ధరణకై మిషన్ కాకతీయ పథకం ద్వారా గొలుసుకట్టు చెరువులను నీటి విలువ సామర్థ్యం పెంచుటకై ఒండ్రుబట్టి పుడుక తీయట చెరుకట్టలు ప్రతిష్టపరచుట అలుగు తూములు మరమ్మతుల ద్వారా పునరుద్ధరణ చేయటకు సంకల్పించడం జరిగింది. జిల్లాలో ఇప్పటికే 638 పనులు పూర్తి చేసి 123 కోట్లు ఖర్చు చేసి అందులో మిగిలిన పనులు కూడా పురోగతిలో ఉన్నాయి. కోయిల్సాగర్ ఈ రిజర్వాయర్ కింద 2 ప్రధాన కాలువలు, ఈ కాలువల కింద రబీ 2018 సంబంధించిన 19,619 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడం జరిగింది. మరి దీనికి అదనంగా 42 చిన్న నీటి పారుదల సంస్థల యొక్క చెరువులు నింపడం జరిగింది.
అదనంగా ఏనుగు చెరువులు నింపడం కోసం ప్రస్తుతం 5 తూములు నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. కోయిల్ సాగర్ సమగ్ర మంచినీటి పథకం ద్వారా 349 ఆవాసాలకు తాగునీటి సరఫరా కూడా చేయడం జరిగింది. సాగునీరు అందించడంతో పాటు వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించడానికి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత రైతన్నలకు 100,000 రూపాయల రుణాలు మాఫీ చేశాం. రైతులకు మరోసారి 100,000 రూపాయల వరకు పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తున్నది. దేశంలో మరెక్కడ లేని విధంగా వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నాం. గతంలో మీరందరూ చూశారు, ఉదయం 3 గంటల కరెంట్ ఉంటే రాత్రికి 3 గంటల కరెంట్ ఉండేది. ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితి. కానీ 9 నెలల కాలంలోనే మన 24 గంటల కరెంట్ ఇచ్చి రైతులకు భరోసా ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇది. విత్తనాలు దొరకక, ఎరువులు దొరకక ఎరువులను పోలీస్ స్టేషన్లో పెట్టి అమ్మించిన దుస్థితి మనం గతంలో చూశాం. కానీ ఈరోజు ఎక్కడ కూడా ఎరువుల కొరత లేదు. నకిలీ విత్తనాలపైన మా పోలీస్ వ్యవస్థ కఠినమైన చర్యలు తీసుకొని ఎక్కడికక్కడ ఇలాంటి సంఘటనలు జరగకుండా, పునరావృతం కాకుండా వారిపైన నకిలీ విత్తనాలపైన చర్యలు తీసుకున్న సంగతి కూడా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. గోదాములు కట్టుటకు, ప్రాసెసింగ్ చేయుటకు యూనిట్ ఏర్పాటు సర్వే జిల్లాల్లో 1,01,723 మంది రైతులకు మరి సమాచారం సేకరించి వారికి ధాన్యం నిల్వ, గోదాములు, రకరకాల అంచనాలు వేయడం కూడా చేయడం జరిగింది. పంట కాలంలో పెట్టుబడి కోసం రైతుల వద్ద ఎవరు చేయి చాచకుండా ఉండేందుకు రైతు బంధు పథకాన్ని కూడా ఈరోజు మనం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ దేశంలో ఎక్కడ కూడా ఈ రైతు బంధు పథకం లేదు. వర్షాలు పడ్డాయంటే అప్పుల గురించి ఊర్లలో మిత్తులు తీసుకొచ్చి పంటలు పండించడానికి తిరిగేది. మరి ఈరోజు అడ్వాన్స్గా పెట్టుబడి ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది 8,000 రూపాయలు గత సంవత్సరంలో ఇస్తే మరి ఈ సంవత్సరం 10,000 రూపాయలు, ఎకరాకు 10,000 రూపాయలు ఇవ్వడానికి మరి ఈరోజు ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరిగింది, శాంక్షన్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని చెప్పడానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఒక రైతు బిడ్డగా ఎంతోమంది రైతులను ఆదుకోవడానికి ప్రవేశపెట్టినటువంటి మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి దేశంలో ఎక్కడ లేనటువంటి పథకం ఇది. మరి దీనికి గాను 2018 రబీలో 150 కోట్ల విలువ గల నగదు 1,43,937 మంది రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. మరి రైతు చనిపోతే మీకు అందరూ కూడా తెలుసు, చనిపోయిన రైతు కుటుంబం రోడ్ల మీద పడేది, చాలా ఇబ్బందులు ఉండేది. కానీ ప్రీమియం ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి చనిపోయిన రైతులకు 5,00,000 రూపాయల బీమా పథకాన్ని అందించినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం. ఇప్పటి వరకు జిల్లాలో 93,850 మంది రైతులకు అర్హులుగా గుర్తించి వీరిలో 452 రైతులు మరణించగా అందులో 443 మంది రైతుల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 5,00,000 చొప్పున 22,15,00,000 రూపాయలు ఖాతాల్లో జమ చేయడం జరిగింది. డైరెక్ట్గా చనిపోయిన వారం 10 రోజుల్లోనే వాళ్ళ ఖాతాల్లో జమ చేసే విధంగా మా అధికార యంత్రాంగం చర్యలు చేపడతా ఉంది. 193 కోట్లతో మొన్ననే మహబూబ్నగర్ జడ్చల్ల రహదారి ఎంతోమంది యాక్సిడెంట్ అయి చనిపోవడం జరిగింది. ఇరుకుగా ఉన్నటువంటి రోడ్డు వల్ల అనేక రకాల అవసరాలు పడినటువంటి పరిస్థితి మనం చూశాం. మరి మొన్ననే 193 కోట్ల రూపాయలతో విస్తరణ పనులు కూడా మనం ప్రారంభించుకున్నాం. బైపాస్ రోడ్ అని చెప్పి గత 30-40 సంవత్సరాలుగా మనం చూశాం. కానీ ఏ రోజు కూడా అది ముందుకు రాలేదు, టైంపాస్గానే మెలిగిపోయింది. కానీ ఈరోజు మరి దాదాపు పూర్తి దశలో వచ్చింది. దాదాపు 100 కోట్ల రూపాయలతో అది చివరి దశకు రావడం జరిగింది. జిల్లాలో భవనాలు, ఆఫీసెస్ అన్నీ కూడా ఒక్కొక్క ఆఫీస్ ఒక్కొక్క దగ్గర ఉండేది. ఒక ఆఫీస్కి వెళ్ళాలంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలని, ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళాలన్నా, కలెక్టర్ ఆఫీస్కి పోవాలన్నా, బీసీ వెల్ఫేర్ ఆఫీస్కి పోవాలన్నా కూడా దాదాపు కిలోమీటర్ల కొద్ది తిరిగేది. మరి ఈ పరిస్థితి ఉండదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా ఒక ఆఫీస్కి వస్తే 2-3 పనుల మీద వచ్చినా కూడా ఒకే దగ్గర భవనాలు ఉండాలి, అందుబాటులో ఉండాలనే దిశగా సామీకృత కలెక్టర్ భవనాలు కూడా నిర్మించడం జరిగింది. దానికి 43,83,000 రూపాయలు శాంక్షన్ అయ్యి చివరి దశ కూడా బిల్డింగ్ కూడా రావడం జరిగింది. ఆర్ఎన్బి కింద 377.98 కోట్లతో 23-27 పనులను మంజూరు చేయబడింది. 5 పనులు పూర్తయినాయి, మిగతా పనులు కూడా పూర్తి దశకు రావాల్సి ఉన్నాయి. జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి, మండల హెడ్ క్వార్టర్ నుంచి జిల్లాకు రావాలన్నా, ఒక గ్రామ ప్రాంతం నుంచి మండల హెడ్ క్వార్టర్ రావాలన్నా, చిన్న యాక్సిడెంట్ అయినా కూడా అంబులెన్స్ రావాలన్నా కూడా అనేక రకాల అవసరాలు ఉండేవి. ఆర్టీసీ బస్సు నడపాలన్నా కూడా ఆ రూట్లో రోడ్డు బాగాలేదని చెప్పి స్లోగా వచ్చేటి, అనేక రకాలుగా రిపేర్లు కూడా అయ్యేటివి. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా మరి ఎన్నో రకాలుగా పనులు చేపట్టడం జరిగింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి విద్యుత్ సరఫరా పరిస్థితి అధ్వానంగా ఉండేది. గంటల తరబడి విద్యుత్ కోటలతో, ట్రాన్స్ఫారం లేక కాలిపోయే ట్రాన్స్ఫారంలు, కాలిపోయేటువంటి మోటార్లతో ఎటు చూసినా, ఏ రిపేర్ షాప్లో చూసినా కూడా రిపేర్ షాప్ బయట మోటార్లే ఉండేటివి. కరెంట్ ఆఫీస్ బయట ట్రాక్టర్లపైన ట్రాన్స్ఫారం పెట్టుకుని క్యూలు ఉండేటివి. ఊర్లలోకి వెళ్ళాలన్నా కూడా ఎలక్ట్రిసిటీ ఇబ్బంది, ఊర్లలోకి వెళ్ళాలన్నా కూడా అనేక రకాలుగా ఇబ్బందులు ఉండేటివి. కానీ ఈరోజు మరి అది అధిగమించి 24 గంటలు కరెంట్ ఇచ్చి, నాణ్యతైన విద్యుత్ ఇచ్చి, మరి చిన్న చిన్న పరిశ్రమలు కూడా మూతమైనటువంటి పరిస్థితి కూడా మనం చూసాం గతంలో. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేకుండా 9 నెలల్లోనే తెలంగాణ గర్వపడేటట్లు